Hi Shalom, this is Srikant Nakrekanti from Jerusalem. ఇప్పటి వరకు 1200 మందిని అతి కిరాతకంగా చంపేశారు. దాంట్లో పసికందులు కూడా ఉన్నారు. 1 ఇయర్ ఓల్డ్ నుంచి 5 ఇయర్స్ ఓల్డ్ వరకు ఉన్నటువంటి పిల్లలను కూడా అతి కిరాతకంగా వాళ్ళ మెడల్ను కట్ చేసినారు. మొండాల నుంచి తలలను వేరు చేసినారు. పసిపిల్లలవి పసికందులను కోసేసినారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలను అందరినీ ఒక దగ్గర వాళ్ళని కట్టేసి వాళ్ళను తగలబెట్టినారు. ఆడవారిని వెనుకకు చేతులకు కట్టేసి వాళ్ళని అనేక సార్లు మానభంగాలు చేసి పాయింట్ బ్లాక్లో కాల్చి చంపినారు. ఇదే ఆ ఫ్రీడమ్ ఫైటర్లు. ఇదే మీ మతం నేర్పేది. దీనికి ఒక పేరు పెట్టినారు, అక్సా ఫ్లడ్ అని. దేనికిరా మీ ఫ్లడ్? ఇదేనా మీరు రక్తం చిందించేది? మీరు ఇంత క్రూరులు, మీ మతంలో ఇంత క్రూరత్వం ఉందని మాకు తెలియదు. మేము సాటి మనిషి అనుకున్నాము, సాటి మనిషి అనుకుని మేము సపోర్ట్ చేశాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ 200,000 మంది వచ్చి స్వీట్లు పంచుకున్నారు, డ్యాన్సులు చేసినారు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంతమందిని తలలు తీసింది. ఈరోజు హమాస్, ఐసిస్ ఒకటే అని, టెర్రరిస్ట్ సంస్థ అని బైడెన్ పదే పదే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అమెరికా కూడా ఎందుకు చెప్తున్నదంటే తలలు తీసి చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు, నినాదాలు చేస్తున్నారు, విజయపు నినాదాలు చేస్తున్నారు. ఏమి ఘనకార్యం చేసినారని మీరు విజయపు నినాదాలు చేస్తున్నారు? పండగ చేసుకుంటూ ఆనందంగా ఉంటూ నిద్రపోయినటువంటి వారిని వారి బెడ్ల పైన వచ్చి మీరు ఇంత కిరాతకంగా ఇంతమందిని చంపేస్తున్నారు. కానీ యు విల్ పే ఫర్ దిస్. మీరు దీనికి సమాధానం చెప్పుకుంటారు. మీరు దానికి బిగ్గెస్ట్ ప్రైస్ని మీరు పే చేస్తారు. రేపటినాడు మీరు ఎంతమంది ఏడ్చినా కానీ దానికి ప్రయోజనం ఏమీ ఉండదు. ఇజ్రాయెల్ ఏమీ కొత్త నిబంధనలో లేదు. ఇజ్రాయెల్ ఓల్డ్ టెస్టమెంట్లోనే ఉన్నది. వాళ్ళు వాళ్ళ త్వరనే వాళ్ళు నమ్ముతారు. పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. మీరు తీసిన దానికంటే డబుల్ తీసేస్తారు. అసౌద్దీన్ ఓవైసీ తను అంటాడు ఏంటంటే, వాళ్ళు చేసినారు కాబట్టి చేసినారు అంటున్నాడు. ఏం చేసినారు? ముందు వచ్చి మీ ఇంట్లో పడుకునే వాళ్ళని చంపేసినారా? వారు ఎప్పుడైనా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాతనే కదా ఇక్కడి నుంచి వాళ్ళు రాకెట్స్ ఫైర్ చేసేది. ఫాల్స్ అలిగేషన్, వీళ్ళ భూమిని వాళ్ళు తీసుకున్నారని. ముస్లిమ్స్ భూమి ఇది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? మీరు పుట్టిందే 7th సెంచరీలో వచ్చినారా బాబు అంటే, మా భూమి అంటారేంటి? మీరు ఇక్కడికి అడుక్కుంటానికి వచ్చింది 19th సెంచరీలో. అడుక్కోవడానికి వచ్చింది, బతకడానికి వచ్చింది 19th సెంచరీలో. ఈ యొక్క యూదుల పోరాటము ఇది ఇప్పటి నుంచి కాదు, గడిచిన 3000 సంవత్సరాల నుంచి ఈ భూమి కొరకు వాళ్ళు పోరాడుతున్నారు. కానీ ఈ భూమి పైన వీళ్ళ ఆశలు పోగొట్టుకోలేదు. దొరికిందే ఛాన్స్ కదా అని 19th సెంచరీలో ఆటోమన్ ఎంపైర్స్ ఉన్నప్పుడు వచ్చి దీంట్లో దూరి మాది మాది అంటారు. ఏదేమైనా కానివ్వండి, నేను కొంచెం సీరియస్గా కనిపించినా కానీ అంటే మా ఎమోషన్స్ అనేవండి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతమంది పిల్లలను, పసిపిల్లలను మెడలు తీసేసినారు, కోసేసినారు పసిపిల్లల్ని. మాలాంటి వాళ్ళకి ఎట్లాగా ఉంటే ఆ కుటుంబాలు, అంటే మేము ప్రత్యేకంగా వాళ్ళని ఏం చూడట్లేదు. చనిపోయిన వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తున్నాము. చాలా బాధగా ఉన్నది. వాటన్నిటికీ సమాధానము అతి త్వరలో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.